ఓం శ్రీ మాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అమ్మకు ఏం అలంకరణ చేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాలు చదవాలి, అమ్మ కథ ఏమిటి, ఆ రోజు ఏమి దానం చేయాలి, ఆ దానం చేస్తే వచ్చే ఫలితం ఏమిటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో వివరంగా చక్కగా తెలుసుకుందామండి. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గమ్మ 6వ రోజున భక్తులకు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజున ఎవరైతే అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో దర్శనం చేసుకుంటారో వారికి జీవితంలో ధనానికి ఎటువంటి లోటు ఉండదని చెబుతారు. ముందుగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి అవతరించిందని చెబుతారు. జౌతమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమి నుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదల పద్మం నుండి, వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతుంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. వైవస్వతంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది. పూర్వము ఒకసారి దూర్వాస మహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దుర్వాస మహాముని కోపోద్రిక్తుడై నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవు కాక అని శపిస్తాడు. శాప ఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు, స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణు వేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంట పెట్టుకొని విష్ణువు వద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మథనం ద్వారా అమృతాన్ని ఉద్భవింపచేసి ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. క్షీరసాగర మథనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్చేశ్వం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం వీటన్నిటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలోకి శ్రీ మహాలక్ష్మి జననం వెనుక ఉన్న కథ. మహాలక్ష్మి హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేస్తుంది. హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది అనడానికి చాలా ఆధారాలున్నాయి. సృష్టి ఆదిలో దేవి అంటే మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకిచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. విష్ణువు శక్తికి మాయకు కారణం, ఆయనకు లక్ష్మి తోడుండటమే అని అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశాన్ని చెబుతారు. దేవీ మహాత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడు అలమేలు మంగగా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు అంటే 2024 అక్టోబర్ 8 మంగళవారం రోజున షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున కనకదుర్గ అమ్మ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మకు గులాబీ రంగు చీరను ధరింపచేయాలి,
తామర పువ్వులు, తెల్ల కలువ పూలు, గులాబీలతో అమ్మను అర్చించాలి. అదేవిధంగా అమ్మకు క్షీరాన్నము, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిను నైవేద్యంగా సమర్పించాలి. మంత్రం: ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః అన్న ఈ మంత్రాన్ని మీకు వీలైనంతసార్లు, వీలైనంత ఎక్కువగా మీ శక్తి కొలది జపం చేసుకోవాలి. ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం, మహాలక్ష్మి అష్టకాన్ని, లక్ష్మీ స్తోత్రాలని పఠించాలి. అదేవిధంగా లలిత పారాయణ తప్పకుండా చేయాలి. ఈ రోజున ముఖ్యంగా పఠించవలసినటువంటి స్తోత్రం ఇంకొకటి ఉందండి, అదే సర్వదేవకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం. చాలా అంటే అత్యంత శక్తివంతమైన స్తోత్రం అండి ఇది. క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు, ఆ స్తోత్రమే ఇది. ఈ రోజున ఈ సర్వదేవకృత శ్రీ లక్ష్మీ స్తోత్రాన్ని పఠించినట్లయితే విశేష ఫలితం అనేది వస్తుంది. ఈ స్తోత్రం డీటెయిల్స్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, మీరు అక్కడి నుంచి తీసుకొని చదువుకోవచ్చు. ఈ రోజున ఎవరైనా సువాసనలను ఇంటికి పిలిచి మీ శక్తి కొలది వాళ్ళకి తాంబూలము, దక్షిణ ఇవ్వాలి అండి. అదేవిధంగా పేదవారికి మీకు తోచినంత ధన సహాయం చేయండి. దీనివలన మీకు వచ్చే ఫలితం ఏమిటంటే విశేషమైనటువంటి ఐశ్వర్యము, ధనప్రాప్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీ స్తోత్రం: లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియాం. కమలాలను రెండు చేతులతో ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీమన్ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళ కారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ది పుత్రిక, డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యా దేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. దేవి నవరాత్రులలో కనకదుర్గమ్మను ఈ 6వ రోజున మహాలక్ష్మి రూపంలో మన శక్తి కొలది అమ్మను పూజించుకొని మన జన్మ దారిద్రాలని దూరం చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీ మహాలక్ష్మీ తల్లి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు.